అంటే రక్తం చిందించాల్సిందే, అవసరమైతే ప్రాణాలు పోవాల్సిందే. తరతరాల సాంప్రదాయం పేరిట కర్నూలు జిల్లా దేవరగట్టు బన్నీ ఉత్సవాల్లో ఏటా జరిగే తంతు ఇది. ప్రభుత్వం పోలీసులు చర్యలు తీసుకుంటున్న ఉత్సవాల్లో హింస మాత్రం పూర్తిగా నివారించలేకపోతున్నారు. దేవరగట్టు కర్రల సమరంపై ఓ రిపోర్ట్. కర్నూలు జిల్లా దేవరగట్టు అంటేనే అందరి మదిలో మెదిలేది కర్రల సమరం, భయానక దృశ్యాలు, నెత్తురోడుతున్న వారిని మోసుకెళ్లే చిత్రాలు, పరిస్థితి చేయి దాటి ప్రాణాలు కోల్పోయే అనాగరిక ఘటనలు. పండుగ వేళ సంతోషించాల్సిన సమయంలో దేవునిపై భక్తి, తరతరాల సంప్రదాయం పేరుతో చేసే అరాచకానికి కొందరు తీవ్ర గాయాల పాలైతే మరికొందరు ప్రాణాలే కోల్పోతున్నారు. దేవునిపై విశ్వాసం, భక్తి, సంప్రదాయాలపై గౌరవం ఉండాలనే విషయంలో ఎలాంటి భేదాభిప్రాయం లేకపోయినా దేవరగట్టులో కొనసాగుతున్న హింసపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కర్నూలు జిల్లా హొళగుంద మండలం దేవరగట్టు మాలమల్లేశ్వర స్వామి ఉత్సవాలు ఏటా దసరా పండుగ సందర్భంగా నిర్వహిస్తారు. మాలమల్లేశ్వర స్వామి ఉత్సవాలకు త్రేతాయుగం కథ ప్రచారంలో ఉంది. ఆ ప్రాంతంలో మణిసుర, మల్లాసుర అనే రాక్షసులు ప్రజలను వేధించేవారట. మహర్షులు చేసే యజ్ఞాలను భగ్నం చేసేవారట. ఆ రాక్షసుల నుంచి కాపాడాలని మహర్షులు శివపార్వతులను వేడుకున్నారట. మహర్షుల విన్నపాలను మన్నించి శివపార్వతులు మాల మల్లేశ్వర స్వామిగా అవతరించారట. శివుడు వచ్చి మణిసుర, మల్లాసుర అనే రాక్షసులను సంహరించాడట. రాక్షసులు ప్రాణాలు కోల్పోయే ముందు శివపార్వతులను ఒక కోరిక కోరారట. వారి కోరిక మేరకు ప్రతి ఏటా ఒకరిని బలివ్వాలన్నారట. అందుకు పరమేశ్వరుడు అంగీకరించకుండా ప్రతి విజయదశమి నాడు రాత్రి రాక్షసపడ ప్రాంతంలో బిడికెడు రక్తం ఇస్తానని చెప్పాడట. పార్వతీ పరమేశ్వరులకు కళ్యాణం చేసి అశ్వవాహనంపై కొండపై నుంచి కిందికి ఊరేగింపుగా తీసుకొచ్చి జైత్రయాత్ర చేశారట. అప్పటి నుంచి ఈ సంప్రదాయం కొనసాగుతుందని ప్రచారంలో ఉంది. దాదాపు 2 లక్షల మంది దేవరగట్టు ఉత్సవాలకు హాజరవుతారు. వేల సంఖ్యలో కర్రలు తీసుకెళ్తారు. కర్నూలు జిల్లా నుంచే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు ఈ ఉత్సవాల్లో పాల్గొంటారు. మాలమల్లేశ్వర స్వామి విగ్రహాన్ని దక్కించుకునేందుకు భక్తితో ఆయా గ్రామాల ప్రజలు కర్రలతో కొట్టుకున్నట్టుగా నాట్యం చేసేవారు. అది కాలక్రమేణా సంప్రదాయం పేరుతో రక్తం చిందించేందుకు దారితీసింది.